నిమ్మగడ్డ తనదైనటువంటి స్టైలే కంటిన్యూ చేస్తున్నారు. మంత్రుల విషయంలో ఎక్కడ మొహమాట అనిపోవట్లేదు. ఒకటి కంప్లైంట్స్ వచ్చినటువంటి వాటి మీద సంబంధిత కలెక్టర్లకి ఎస్పీలకి పంపించి నివేదికలు అడుగుతూ ఉండటం ఒక ఎత్తు అయితే, గ్యాగ్ ఆర్డర్ల లాంటి అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, కొడాలి నాని ముగ్గురు మీద కూడా ఎవరైతే ఎన్నికల కమిషన్ని నేరుగా టార్గెట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఆపుకుంటూ వస్తూ ఉన్నారు, వాళ్ళకి ఉత్తర్వులు ఇస్తున్నారు. ఈవెన్ కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు ఇద్దరు విషయంలో కోర్టు ఆల్రెడీ ఆర్డర్ వేసింది, నెక్స్ట్ కొడాలి విషయంలో ఏం ఆర్డర్ వేస్తుందో చూడాలి, ఈయన ఏం వేస్తారనేటువంటిది. ఇంకా ఆయన మిగతా వాళ్ళని కూడా తనని ప్రశ్నించడం కానీ తనని దూషించడం కానీ చేయకూడదు అన్నటువంటిది నిమ్మగడ్డ గారి ఉద్దేశం. ఇప్పుడు అలా దూషిస్తున్నటువంటి వాళ్ళలో బోలెడంతమంది ఉన్నారు అధికార పక్షంలో. అటు సజ్జలరా అంటే ఇలాగ దూషణ కాదు కానీ, ఏది కొడాలి నానీనూ లేకపోతే పెద్దిరెడ్డి గారి టైప్లో కాదు కానీ కాస్త విమర్శించినటువంటి వాళ్ళు మల్లాది విష్ణు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు, అంబటి రాంబాబు ఉన్నారు, బొత్స సత్యనారాయణ ఉన్నారు. కాకపోతే వాళ్ళ భాష ఈ టైప్లో లేదంతే. కాబట్టి ఇక్కడ భాషపరమైనటువంటి అభ్యంతరం అయితే కనుక వాళ్ళ విషయంలో లేదు. అలా కాకుండా తన వ్యవస్థని క్వశ్చన్ చేసేటువంటి దాని మీదనైతే ఇంకా మిగతా వాళ్ళని కూడా వరుసనే యాక్షన్స్ ఏమైనా తీసుకుంటారేమో చూడాల్సి ఉంది.